యశోదమ్మా ఓ యశోదమ్మా యశోదమ్మా చూడు మీ కృష్ణుడు ఏం చేసాడో వాడు కాదు వానరుడు మీవాడే కృష్ణ నీవు మళ్ళీ వెన్న దొంగిలించావా నీ కారణంగా నన్ని స్త్రీలందరూ ఎన్నెన్ని మాటలు అంటున్నారు నీకు కొంచెం కూడా జాలి కలగడం లేదా మీ అమ్మ మీద చెప్పు ఏంటి చెప్పు हेलो गाइस वेलकम बैक टू अवर चैनल वीडियो क्लिप ने महाभारतम सीरियल नुंडि तीसुकुन्नाम इंदुलो श्रीकृष्णुडु चेसे लीलालु चूसेद्दाम रंडी दुंदुमाली महाशय द्वारकाधीशुलु कृष्णुनि जीवितं गुरिंची इंकोन्नि विवरालु चेप्पंडि विनंदि युवराजा विनंदि विनंदि बलराम सोदरुडि लीला बृंदावनिलो कोंटि कृष्णुडि हेला नंद यशोदल कनुल पंटगा आश्रित जनुल बतुकु पंडगा अल्लरी बालुडु श्याम सुंदरुडु एमनी चेप्पनु आतनि लीललु वेन्ननु दोचे चीरलु दोचे इह परलोकुल मनसुलु दोचे मधुर राजभवना वेन्नपाल इवे आ दुष्टुलु ना भांडानी विरकोट्टारु यशोदा नंदुनिकी वेन्नंटे बाले इष्टं सुभांगी कानी आ बालुरकेम तेलुसु ओकवेळ मोत्तं वेन्नंता कंसुनी राजभवनानिकी पंपिंचकपोते वारी सैनिकुलु मनल्नि दंडिंचेंदुकु वस्तारु कंसुनी कोपं वारेरुगरु कंगार पड़कु यशोदादेवी कन्नैनी पापं रोजंता उपवासं चेयिंचिंदी वृक्षानिकी बंधिंचि दंडिंचिंदी कूडा इकपै मन कुंडलु पगलगोट्टे साहसं कन्नय्य एप्पटिकी चेयडु कृष्णुडु एमेम चेयगलडो ई गोपिकलकेम तेलुसु बलराम कृष्णुडु इप्पुडु इक्कड उंडुंटे तन साहसान्नि इप्पुडे परिचयं चेसेवाडु कानी एक्कडुन्नाडु वाडु पदंडि वेल्लि वेतुकुदां एक्कडनि वेतकालि सरे सरे वेली वेतुकुदां వీడు మల్లవిద్య నేర్చుకోవాల్సింది పోయి ఇలా సంగీత కచేరీలు చేస్తూ కూర్చుంటాడంటి మనం ఇప్పుడు వాడి సంగీతం వినడానికి వచ్చాం కదా ఆ కృష్ణ చూడు కృష్ణ ఆ గోపికలు వెన్నకొండలతో మధుర వైపు వెళ్తున్నారు వాళ్ళు మనల్ని పట్టుకుంటే మనకి దేహశుద్ధి తప్పదు రెండు రోజుల ముందే మా నాన్నగారు నన్ను బాగా కొట్టారు ఇప్పటికీ నాకు నొప్పులు తగ్గలేదు కొంచెం వెన్నపూస తినాలి కొంచెం గాయానికి రాసుకోవాలి అప్పుడు అన్ని తగ్గిపోతాయి అందులో పసుపు కలుపుకొని పద పద కృష్ణ పంగలకర్ర తీసుకో ఇప్పుడు దండన తప్పదు వాళ్ళకి ఆ రోజు స్నానం చేస్తుంటే మన వస్త్రాలు దొంగిలించారు కదా పదండి వెళ్దాం దుష్టులారా ఆగండి పరిగెత్తండి యశోదమ్మ ఓ యశోదమ్మా యశోదమ్మా చూడు మీ కృష్ణుడు ఏం చేసాడో మూడు రోజులు కూడబెట్టిన వెన్నంతా తినేశాడు నీ వానరాని నీ అదుపు చేయలేకపోతే కనీసం వాణ్ణి ఇంట్లో బంధించి ఉంచుకో వాడు కాదు వానరుడు మీవాడే నా కృష్ణుడు
గంధర్వులంతటి సుందరుడు. అయితే మాలగా కట్టుకుని మెడలో వేసుకో. మా జీవితాలతో ఆడుకుంటాడేంటి వాడు? నీవే స్వయంగా వచ్చి కృష్ణుని దండించు, లేదంటే మేమే ఏదో ఒకటి చేయవలసి ఉంటుంది. ఇప్పుడే చూస్తాను. కాని ఒకవేళ వాడు మీ వెన్న తిననే లేదంటే గుర్తుంచుకోండి, మీ అందరినీ నేను ఎలా శిక్షిస్తానంటే జీవితాంతం మీరు మర్చిపోలేరు. పదండి. పద. వెన్నను గ్రోలి ఆ వనమాలి బాలకుడై అట మెలిగినట. చిన్ని కృష్ణుడు ప్రేమని త్రేంచి మధురవాసులకు తృప్తి నొసగెనట. కృష్ణ, నీవు మళ్ళీ వెన్న దొంగిలించావా? నీ కారణంగా నన్ను స్త్రీలందరూ ఎన్నెన్ని మాట్లాడుతున్నారు. నీకు కొంచెం కూడా జాలి కలగడం లేదా మీ అమ్మ మీద? చెప్పవేంటి, చెప్పు. మాత, నొప్పిగా ఉంది. మరి నా మనసుకు కూడా నొప్పి కలిగింది. వీరంతా నిన్నిలా నిందించి దూషిస్తుంటే నీవు మళ్ళీ వెన్నను దొంగిలించి తిన్నావా? లేదు మాత, వాళ్ళ వెన్న నేనెప్పుడు దొంగిలించాను? అబద్ధం. చూడు, వాడి మూతికి ఇంకా వెన్న అలాగే ఉంది. ఈ వెన్న ఇదేంటంటే, నీ ఇంట్లో కుండ పగలగొట్టి నేను వెన్న తీసుకొస్తే వీడన్నాడు నన్నే తినమని. అప్పుడు నేనన్నాను దొంగలించినవేవి నేను తినను అని. అందుకని మీరందరూ తినండి అన్నాను. కానీ అదేంటో, ఈ మధుమంగళుడు బలవంతంగా నా మూతికి పూసాడు పిన్ని. చూసారా, మా కన్నయ్య దొంగిలించినవి ఎప్పుడు తినడు. మీరంతా వెళ్ళండి ఇక్కడి నుంచి. అయ్యో, కానీ మా కుండని వీడే పగలగొట్టింది. కానీ అది నేను తినలేదు కదా. కానీ మీ మాతకు మాటలు పడక తప్పలేదు కదా. పద, ఇప్పుడు మీ తండ్రి గారికి చెప్పి నిన్ను దండించమంటాను. పద 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 పద. నిజంగా నేను వెన్న తినలేదు. నాకు తెలుసులే, పదవయ్య కృష్ణయ్య. పద. ధాన్యంలోని సగభాగం మనం కంసునికి ఇవ్వాలి వినాంక. సమస్త ఆర్యవర్తంలో ధాన్యంలోని నాలుగో వంతు కప్పం రూపంలో చెల్లించడం సంప్రదాయం. కానీ కంసుడు మన నుండి సగభాగం తీసుకుంటున్నాడు. నాలుగో వంతు తనుంచుకుంటాడు, మిగిలింది మగధకు పంపిస్తాడు. మగధ ఆ సంపదకు బదులుగా వానికి రక్షణ ఇస్తుంది. మగధకున్న ధనాశ, కంసునికున్న అధికార దాహం మన యాదవులను అణచివేస్తుంది నందమహాశయ. మరెంతో కాలం మనం ఈ అన్యాయాన్ని సహించరాదు. త్వరలోనే కంసుని వధ జరుగుతుంది. ఆ కంసుని ఎవరు వధిస్తారు? ఎవరో ఒకరు అవశ్యం వస్తారు పినాంక, త్వరలోనే వస్తారు. నమ్మకముంచండి. నాథా, కంసుని వధ ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. అంతకంటే ముందు కంసుడు మనందరినీ వధించేస్తాడు. నీవు ఇలా మాట్లాడుతున్నావేమిటి యశోద? కంసుడు మనల్నెందుకు వధిస్తాడు? లేకపోతే ఈ గ్రామంలోని స్త్రీలందరూ వెన్న, పాలు, ఇంకా నెయ్యి కుండలు తీసుకువెళుతుంటే కన్నయ్య, వాడి మిత్రులు వీరి కుండల్ని పగలగొడుతున్నారు. అంతేకాదు, వాళ్ళ ఇళ్లలోకి పిల్లలంతా దూరి ఉన్న వెన్నంతా తినేస్తున్నారు. కృష్ణ, ఇలారా. చూడండి నాథ, మీ పుత్రుణ్ణి మీరే అడగండి. ఇప్పుడు వీరంతా ఏం చేయాలి? ఎక్కడి నుంచి తెస్తారు నాథ ఇంత వెన్నపూస? కంసునికి కప్పం ఎలా చెల్లిస్తారు? ఆ కంసుడు వీళ్ళని ఏం చేస్తాడనేది మీకు తెలుసు కదా నాథ. కానీ పిల్లలం మేమేం చేయగలమో మీకు బాగా తెలుసు కదా మాత. నీవు తలుచుకుంటే ఏమైనా చేయగలవు, ఇదే కదా సమస్య. రాజుగారి భాగంగా తీసిపెట్టిన ధాన్యమంతా నీవు గోవులకు తినిపిస్తావు. రాజుగారి కోసం దాచిన పళ్ళు నీవు వానరాలకు తినిపిస్తావు. ఎందుకు కంసునికి మాకు శత్రుత్వం కలిగిస్తున్నావు? కానీ పితృదేవా, మన భూమి, మన శ్రమ,
మన గోవులు పాలు పెరుగు వెన్న మన ధాన్యం ఫలాలు పూలు ఇవన్నీ మనవి వాటిని కంసుడు ఎందుకు తినాలి ఇదేం ఉచితంగా లేదు కదా యథార్థం చెప్తున్నావు పుత్ర కానీ మనం నిర్బలులం కంసుని పక్షాన మగధ జరాసందుని బలముంది రోగం వస్తే పశువులు తక్కువ తింటాయి అందుకే రోగాలు ముదురుతాయి ఇలాగే మనం ఇక్కడే ఉండి అధిక దుర్బలులం కావడం కంటే ఉత్తమం కొంతకాలం పాటు వేరొక చోటికి వెళ్ళి మనం ఉండవచ్చును కదా పితృదేవా మనం బృందావనానికి వెళ్ళి నివసించవచ్చు అక్కడున్న నా మిత్రుడు వృషభానుడు మనకు ఆశ్రయం ఇవ్వగలడు కానీ బృందావనానికి వెళ్ళాలంటే మనం యమునను దాటవలసి ఉంది కానీ మనమెలా దాటగలం పక్కనే ఉన్న సరోవరంలో కాళీయుడనే నాగుడు ఉంటున్నాడు ఆ నాగుడు యమున మీద కూడా తన అధికారాన్ని చలాయిస్తున్నాడు ఆ నాగుడు ఎవరిని యమునను దాటనివ్వడు సాక్షాత్తు కద్రువ కుమారుడు ఏడు పడగలున్న ఆ నాగుని మనమెలా ఓడించగలము ఒకవైపు కంసుడుంటే ఇంకొక వైపు ఆ కాళీయుడున్నాడు మనకు ఏ విధంగా విముక్తి లభిస్తుంది సో చూసారు కదా గైస్ శ్రీకృష్ణుడు ఎలాంటి లీలలు చేస్తున్నాడో యాక్చువల్లీ శ్రీకృష్ణుడు చేసే ప్రతి ఒక్క పనికి ఒక పరమార్థం ఉంటుంది విన్న దొంగలించడం కాడి నుండి చీరలు దొంగలించడం వరకు ప్రతి ఒక్క పని ఒక కొంటెతనం గాను అండ్ మానవులందరికీ ఒక ఉపదేశం గాను ఉంటుంది సో గైస్ శ్రీకృష్ణుడు చేసే ప్రతి లీల వెనుక ఒక కారణం ఉంటుంది అవన్నీ నేను ఒక వీడియో రూపంలో చేస్తాను శ్రీకృష్ణుడు చేసే ప్రతి లీల అండ్ దాని వెనకాలన్న కారణం ఏంటి అనేది ఒక వీడియో రూపంలో చేస్తాను మన నెక్స్ట్ రాబోయే వీడియోలో శ్రీకృష్ణుడు నాగుపైన నాట్యం చేస్తాడు సో దాన్ని మిస్ అవ్వకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ గైస్ కొంతమంది అంటున్నారు మీ ఫేస్ ఎందుకు పెడుతున్నారు వీడియోలో వీడియో చిన్నగా ఉంటుంది మీ ఫేస్ పెద్దగా ఉంటుంది అని అండ్ చాలా మంది వాళ్ళకి రిప్లై ఇస్తూ కామెంట్స్ పెడుతున్నారు లైక్ కాపీ రైట్స్ వల్ల అతను అలా పెడుతున్నాడని అయినా గానీ ప్రతి వీడియోకి అలానే అడుగుతున్నారు సో గైస్ నేను చెప్పేది ఏంటంటే మీరు వీడియోలో ఉన్న కంటెంట్ ని మాత్రమే చూడండి పక్కన నన్ను నెగ్లెక్ట్ చేయండి బికాస్ అది తీసేస్తే నాకు కాపీ రైట్ క్లెయిమ్స్ వస్తాయి అండ్ యూట్యూబ్ లో వీడియోస్ పెట్టలేము అండ్ చాలా మంది అంటున్నారు ఇది మహాభారతం అసలైనది కాదు రియల్ మహాభారతం వేరే ఉంటుందని అండ్ నీకేం మహాభారతం తెలీదు అని కూడా అంటున్నారు ఎస్ గైస్ నాకు మహాభారతం గురించి పూర్తిగా తెలీదు నేను కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను అండ్ దాని నుండి మనం ఏం నేర్చుకోగలమో అవి కూడా నేర్చుకుంటున్నాను అంతే గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మహాభారత వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి